ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఆరు వరుస విజయాలను చేసుకుని కెరీర్లోనే బీభత్సమైన ఫాంతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ హిట్లతో తన ఫాలోయింగ్ ను మార్కెట్ను కూడా భారీగా పెంచుకుంటున్న ఎన్టీఆర్ ట్రిపులార్తో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఈ జోష్లోనే ఇప్పుడు దేవర మూవీని చేస్తున్నాడు టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే దీని రూపొందిస్తున్నారు దీనికి తోడు ఇటీవలే వచ్చిన తో దేవర చిత్రంపై హై భారీగా పెరిగిపోయింది హైవోల్టేజ్ యాక్షన్తో రూపొందుతున్న దేవర మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు కానీ అనివార్య కారణాలతో దీన్ని అక్టోబర్ పదవ తేదీకి వాయిదా వేశారు అప్పటి వరకు సినిమా షూటింగ్తో పాటు మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్లాన్లు చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న దేవర మూవీకి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు ఈ నేపథ్యంలో ఇందులో ఎన్టీఆర్ పాత్రల గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకొచ్చింది దేవర మూవీ ఫస్ట్ పోస్టర్తో పాటు ఇటీవల వచ్చిన దానిలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్లలో కనిపించాడు దీంతో అతడు డ్యూయల్ రోల్ చేస్తున్నాడని చెబుతున్నారు దేవర మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ న్యూస్ లీకైంది దీని ప్రకారం ఇందులో తారక్ ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడట మూడో పాత్ర ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో ఎంట్రీ ఇస్తుందని తెలిసింది ఆ పాత్ర రావడంతోనే ఇది ముగుస్తుందని సమాచారం ఈ ట్విస్టుకు మైండ్ బ్లాక్ అవడం ఖాయమని చెప్పొచ్చు ఉండగా ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోతున్న దేవర మూవీని నందమూరి రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు ఇందులో శ్రీకాంత్ చాకో సహా తదితరులు నటిస్తున్నారు